బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ గా కేటీఆర్ పార్టీకి పెద్ద దిక్కుగా వ్యవహరిస్తుంటే కేసీఆర్ ఫామ్ హౌస్ లో రెస్ట్ తీసుకుంటున్నారు. అయితే కేటీఆర్ వ్యవహరిస్తున్న తీరిస్తున్న స్టేట్మెంట్లు సొంత పార్టీ శ్రేణుల్నే విస్మయానికి గురి చేస్తున్నాయట. అప్పట్లో చంద్రబాబు అరెస్ట్ సమయంలో హైదరాబాద్ లో ఆందోళనలపై ఉక్కుపాదం మోపినప్పటి నుంచి ఇప్పుడు దామగుండం నేవీ రాడార్ స్టేషన్ నిర్మాణం వరకు ఆయన చేస్తున్న వ్యాఖ్యలపై బీఆర్ఎస్ నేతలే పెదవిరుస్తున్నారు. కేసీఆర్ తనయుడు బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్ట్ అయినప్పుడు పక్క రాష్ట్రాల్లో తమ పార్టీ శాఖలున్నాయని మర్చిపోయినట్లు స్టేట్మెంట్లు ఇచ్చారు. తెలుగుదేశం అధినేత మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అరెస్టుకు వ్యతిరేకంగా ఏపీలోనే కాదు దేశవ్యాప్తంగా ఇతర దేశాల్లో కూడా నిరసనలు వెల్లువెత్తాయి. రాష్ట్రాలు ప్రాంతాలు రాజకీయాలకు అతీతంగా అన్ని వర్గాలు అరెస్టును ఖండిస్తూ రోడ్లపైకి వచ్చి నిరసన ర్యాలీలు నిర్వహించారు. అలాగే తెలంగాణ రాజధాని హైదరాబాద్లోనూ ఐటీ ఉద్యోగులు భారీ ర్యాలీ నిర్వహించారు. అయితే తెలంగాణ సర్కార్ మాత్రం ఆ ర్యాలీలపై ఉక్కుపాదం మోపింది. ఎక్కడో ఏపీలో జరిగిన రాజకీయ అరెస్టు విషయంలో ఇక్కడ ఆందోళనలు ఏంటని కేటీఆర్ మీడియా మీట్ పెట్టి మరీ అడిగారు. అప్పుడు బీఆర్ఎస్ ఏపీ శాఖ ఒకటి ఉందని దానికి ఏపీలో ఓ కార్యాలయం ఉందని మరిచిపోయినట్లు మాట్లాడారు. ఏపీ రాజకీయాలు మనకెందుకు అంటూ మీడియా సమావేశంలో ప్రశ్నించిన కేటీఆర్ను నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం టీఆర్ఎస్ ను బీఆర్ఎస్ గా గుర్తించి నమోదు చేసిన తర్వాత కూడా కేటీఆర్ తమది ఇంకా టీఆర్ఎస్ పార్టీయే అనడంపై అప్పట్లో గులాబీ శ్రేణులే విస్మయం వ్యక్తం చేశాయి. తర్వాత ఆ పార్టీ ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి తనకు సంబంధం లేని వ్యవహారంలో వేలుపెట్టి షేర్లింగంపల్లి ఎమ్మెల్యేని నాన్ లోకల్ అన్నప్పుడు కేటీఆర్ కౌశిక్ ని వెనకేసుకొచ్చి మాట్లాడి ఆ పార్టీని ఆదరించిన గ్రేటర్ పరిధిలోని సెటిలర్లకు షాక్ ఇచ్చారు. ఆ క్రమంలో అధికారం కోల్పోయాక పార్టీ పెద్దగా ఆయన ప్రతి అంశాన్ని రాజకీయం చేస్తూ ఇస్తున్న స్టేట్మెంట్లపై ఆ పార్టీ నేతలే ముక్కున వేలేసుకుంటున్నారట. నాడు బీఆర్ఎస్ హయాంలో మూసీ రీడెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటైంది. మూసీ పరివాహక ప్రాంతంలో రివర్బెడ్ బఫర్ జోన్లుగా మార్కింగ్ కూడా చేశారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వం మూసీ ప్రక్షాళనపై పట్టుదలతో ఉంది. అయితే కేటీఆర్ మాత్రం మూసీ పరివాహక ప్రాంతం ప్రజలను రెచ్చగొడుతూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు. వారి పక్షాన నిలబడి పోరాడతానంటూ పాతవి మరిచిపోయినట్లు మాట్లాడుతున్నారు. ఇక అప్పట్లో ఫాక్స్కాన్ కంపెనీ తమ చొరవతోనే వచ్చిందని ఆయన ఘనంగా ప్రకటించుకున్నారు. ఆ కంపెనీతో లక్ష మందికి ఉద్యోగ అవకాశాలు ఉంటాయని గొప్పగా చెప్పుకున్నారు. ఇప్పుడేమో ఫాక్స్కాన్ కంపెనీ తరలిపోతోందని ఆందోళన వ్యక్తం చేస్తూ గులాబీ శ్రేణులకు కూడా అర్థం కాకుండా మాట్లాడుతున్నారు. తాజాగా దామగుండంలో శంకుస్థాపన జరిగిన నేవీ రాడార్ స్టేషన్ చుట్టూ కేటీఆర్ రాజకీయం మొదలు పెట్టారు. దామగుండం ప్రాజెక్టు నిర్మిస్తే మూసీ నది కనుమరుగవుతుందని మూసీకి ముఖ్యమంత్రే మరణ శాసనం రాస్తున్నారని కేటీఆర్ ఎక్స్ వేదికగా ఆగ్రహం వ్యక్తం చేశారు. 10 ఏళ్లు తమ ప్రభుత్వంపై కేంద్రం ఎంత ఒత్తిడి తెచ్చినా తాము అంగీకరించలేదని కానీ కాంగ్రెస్ పార్టీ ప్రజా ప్రయోజనాలను తాకట్టు పెడుతూ వేల ఎకరాల అటవీ భూములను నాశనం చేయడానికి పూనుకుందని మండిపడ్డారు. రాడార్ సెంటర్లు జనావాసాలు లేని ద్వీపాల్లో ఏర్పాటు చేయాలి కానీ జనావాసాల మధ్య కాదని హితవు పలికారు. వాస్తవానికి బీఆర్ఎస్ హయాంలోని ఆ రాడార్ స్టేషన్ను భూమి పూజ జరిగింది. ఆ క్రమంలో కేటీఆర్ వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు ధ్వజమెత్తుతున్నారు. అసలు ఈ ప్రాజెక్టుకు ఆమోదం తెలిపిందే గత బీఆర్ఎస్ ప్రభుత్వమని, అనుమతులన్నీ ఆ పార్టీ హయాంలోనే వచ్చాయని పేర్కొంది. వాళ్ల ప్రభుత్వం తుది ఆమోదం తెలిపిన ప్రాజెక్టుకు ఇప్పుడు కేటీఆర్ వ్యతిరేకిస్తుండడం విడ్డూరమని, గతంలో ఆమోదించి ఇప్పుడు రాజకీయం చేయడం ప్రజలను మభ్యపెట్టడం తప్ప మరేమీ కాదని ఎద్దేవా చేస్తున్నారు. మరోవైపు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఈ రాడార్ ప్రాజెక్టు వ్యవహారంలో బీఆర్ఎస్ తీరును తప్పుబట్టారు. బీఆర్ఎస్ పార్టీ రాజకీయ లబ్ధి కోసం 2-4 ధోరణిలో మాట్లాడుతోందంటూ మండిపడ్డారు.
కేటీఆర్ ఆందోళనలు చేయాలనుకుంటే దానికి అనుమతులు ఇచ్చినా ఆయన తండ్రి వ్యతిరేకంగా ఆందోళనలు చేసుకోవాలని సటైర్లు విసిరారు। ఈ క్రమంలో కేటీఆర్ స్టేట్మెంట్లపై గులాబీ పార్టీలోని విస్మయం వ్యక్తమవుతోందట। ట్వీట్లతో రోజుకో ప్రకటన చేస్తూ గందరగోళ పరుస్తున్న మా చిన్న బాస్ కేమైందో అని గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయట। ఏదైనా మంచి జరిగితే బిఆర్ఎస్ అకౌంట్ లో, చెడు జరిగితే ప్రభుత్వ అకౌంట్ లో వేస్తూ పార్టీని నవ్వులపాలు చేస్తున్నారని తలలు పట్టుకుంటున్నారట। ఆయన ట్వీట్లతో అసలే అంతంత మాత్రంగా ఉన్న పార్టీ మరింత డ్యామేజ్ అవుతుందని, ఇప్పటికైనా ఆయన రాజకీయ పరిపక్వత పెంచుకుని ప్రొఫెషనల్ పొలిటీషియన్ లా వ్యవహరించాలని బిఆర్ఎస్ వర్గాలు సూచిస్తున్నాయి। మరి చిన్న దొరకు ఆ సూచనలు నచ్చుతాయో లేదో చూడాలి।